కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ ప్రహరీ గోడ ఇటుకలు పట్టుకెళ్ళేందుకు జనం క్యూ కట్టారు. స్థానికులే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇటుకలను తమతో తీసుకెళ్లారు. అలానే అవేవో బంగారు ఇటుకలు అనుకోకండి, మామూలు మట్టి ఇటుకలే. కానీ వాటిని మహాప్రసాదంగా భావించి ఇళ్లకు తీసుకెళ్లారు ఇక్కడికి వచ్చిన ప్రజలు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వందల ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కొలువై ఉంది. సూఫీ మత సిద్ధాంతాల ఆధారంగా ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమాన్ని రోజు పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ ఆశ్రమాన్ని 5 పీఠాధిపతులు పర్యవేక్షించినట్లు ఇక్కడి వారు చెబుతారు. ప్రస్తుతం డాక్టర్ ఉమర్ అలీషా పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఏటా ఫిబ్రవరి నెలలో మహాసభలు జరుగుతాయి. ప్రతి గురువారం స్వామీజీ భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు. అయితే రైతులకు దారి ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ ఆశ్రమంలోని రక్షణ గోడను కూల్చేందుకు పీఠం నిర్వాహకులు అంగీకరించారు. నిర్ణయించిన విధంగానే ఆ గోడను కూల్చివేశారు. అయితే 5 పీఠాధిపతులు నడయాడిన ఈ స్థలంలో అద్భుత శక్తులు ఉంటాయనే నమ్మకంతో ఈ గోడ ఇటుకల కోసం జనం క్యూ కట్టారు. ఆశ్రమ మట్టి రేణువుల్లో అద్భుత శక్తులు ఉంటాయని, ఈ గోడ ఇటుకను తీసుకువెళ్ళి పూజ గదిలో ఉంచి పూజిస్తామని కొంతమంది చెబుతున్నారు. తాము ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదిరాయిగా ఈ ఇటుకను వినియోగిస్తే అంతా మంచి జరుగుతుందని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆశ్రమ ఇటుకలను సంచులలో మూట కట్టుకుని మరీ ఇళ్లకు మోసుకెళ్లారు. ఇటుకల కోసం స్థానికులతో పాటుగా హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పిఠాపురం వచ్చారు. వీరికి ఆశ్రమ నిర్వాహకులు భోజన ఏర్పాట్లు కూడా చేశారట. ఈ ఆశ్రమం పుట్టిన దగ్గర నుంచి 5 పిఠాధిపతులు వేరండి, వారు చేసిన సాధన అంతా ఈ స్థానంలో ఉందండి. ఈ బెడ్ పట్టుకెళ్ళి మేము కట్టుకుని గృహంలో కట్టుకుంటే మాకు ఆశీర్వాదం వస్తుందని ఇలా గోడ పడి తెలిసి మేము వచ్చి పట్టుకెళ్తున్నాం. అంటే మీకు తెలిసిందా ఎవరైనా చెప్పారమ్మా? మా గురువు చెప్పారు, మా కార్యకర్తలు చెప్పారండి. ఏ ఊరమ్మా మీది? నాగులపల్లి అండి. మీ పేరు చెప్పండి అమ్మా. గురాల గంధాలమ్మ అండి. స్వామి ఆశీర్వాదం గురించి ఫోన్ చేశారండి, వచ్చేసామండి. పొద్దుటేని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చామండి. ఏమని చేశారమ్మా? అదే వంద సంవత్సరాలు అయింది వాడిస్తున్నారు, గవర్నమెంట్ కాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళండి అని చేశారు. ఏం చేస్తారు పట్టుకెళ్ళేవి? ఆశ్రమం కట్టుకుంటున్నామండి, ఊరు పిప్పడి గ్రామంలో అక్కడ పెడదామనండి. ఏం పేరమ్మా మీ పేరు? అట్టారా సూర్యచంద్ర కుమారి. మేము ఆశీర్వాదం కోసం కట్టించుకుని వెళ్తున్నామండి. పరమ పవిత్రమైన ఈ ఆశ్రమం 100 సుదీర్ఘ సాధన చేసిన పీఠం కాబట్టి ఎంతో మంది పీఠాధిపతులు అందరు నడియాడిన ప్రదేశం కాబట్టి అందరూ సభ్యులు అందరూ ఆరాధన చేసుకున్న సమయం కాబట్టి ఇది ఆశీర్వాదం కోసం కట్టుకెళ్తున్నాను. నా పేరు జి రమణ అండి, రిటైర్డ్ లెక్చరర్, వరంగల్. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఇది నేను 1975 ధర్మం తీసుకున్నాను, కానీ మా తాతల ముత్తాతల నుంచి అంటే ఇది పీఠం యొక్క అంటే 5వ పీఠాధిపతి దగ్గర నుంచి సమాధులు ఇక్కడ ఉన్నాయండి. 5వ పీఠాధిపతి అలాగే 9వ పీఠాధిపతి ఇప్పుడు ప్రస్తుతం 9 తరాల నుంచి వస్తున్నటువంటి ఆశ్రమం ఇది. ఇంచు సుమారుగా 900,000 మంది శిష్యులు ఈ పీఠంలో నేటికి ఉన్నారండి. ఈ 900,000 మంది కూడా స్వామి సద్గురువుల యొక్క ఏది ఆజ్ఞిస్తే ఆ ఆజ్ఞ ప్రకారం భక్తి విశ్వాసం లక్ష్యంతో నిర్వహించుకుంటారు. మేము ఈ రోజు మేము ఇక్కడికి రావడం కారణం ఏంటంటే ఈ ఇటుక అనుకుంటారు మామూలు మనుషులు ఏమనుకుంటారండి, ఈ గోడ మనం గోడ కొట్టించుకోవడం లేదా ఈ ఇటుకలు ఇంత పవిత్రత ఉన్నదా అనుకుంటారు. ఒక చరిత్ర చెప్పుకుంటే పూర్వం సాయిబాబు కూడండి వారు గురువుగారు ఇచ్చినటువంటి ఇటుకని ఒకసారి సాయిబాబు ఇచ్చారు. ఆ సాయిబాబు గారు ఆ ఇటుకని
మూట కట్టుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ తన తలంపు వైపు పెట్టుకొని తల దాని మీద పెట్టుకొని పడుకునేవారటండి సాయిబాబా గారికి తల తల దిండి ఏదంటే వారు గురుగారు ఇచ్చినటువంటి ఇటుకండి అటువంటి అటువంటి మహిమ అందులో ఉంది అలాగే ఈ వేళ ఈ ఇటుకుని తీసుకెళ్తున్నాం అంటే ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తున్నాం శంకుస్థాపన ఎందుకు చేస్తామండి నవధాన్యాలు వేస్తాం అందులో కవర్ ఉంటుందండి అలాగే ఈ ఇటుకుని పట్టుకెళ్ళి మన నూతన గృహం ప్రవేశిస్తే ప్రవేశ నిర్మించుకుంటే అది సుఖాంతంగా ఆనందంగా సంతోషంగా అది నిర్మాణం జరుగుతుంది అది గురుగారు ఈనాడు అంటే ఇది మామూలుగా ఇటుకంటే మామూలు ఇటుకే కానీ గురుగారు ఇందులో ఒక దివ్యమైనటువంటి శక్తిని ప్రవేశ సంకల్పాన్ని ప్రవేశపెట్టారు ఈ ఇటుకని మీరు సభ్యులందరూ వచ్చి తీసుకెళ్ళండి 100 సంవత్సరాల కాలం నాటి నుండేటువంటి ఒక రక్షణ గోడ ఇది పేటాధిపతులకి రక్షణగా నిలబడినటువంటి గోడని ఈ 5 పేటాధిపతులు నిలయాడినటువంటి ప్రదేశంలో నిర్మించినటువంటి గోడని ఈ బిటికి పట్టుకెళ్తే మీరు సుఖ సంతోషాలుగా ఉంటారు లేదా రోజు మీరు ఇల్లు కట్టించుకున్నారనుకున్న తులసి పాటకాడ పెట్టుకోండి రోజు తులసి పాట పూజిస్తారు కాబట్టి ఆ తులసి పాటకాడ పెట్టి దీన్ని కూడా నమస్కరించండి అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే అండి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఇందులో ప్రవేశిస్తుంది ఆ సంకల్పం ఆయన సంకల్పం లేదనుకోండి మామూలుగా గోడ కొట్టేయండి కొట్టేస్తారు అందులో ఉండదు ఇది వేళ మీరు పట్టుకెళ్ళండి అని ఆయన ఎప్పుడైతే సంకల్పించో ఆటోమేటిక్గా అది దివ్యమైన ఒక వైబ్రేషన్స్ ఇందులో ప్రవేశిస్తాయండి ఆ వైబ్రేషన్స్ వలన కాబట్టి ఇది ఎంతో సుఖాంతంగా మా అందరికీ శ్రేయస్సు కోరి నిమిత్తం స్వామి మాకు కల్పించారు ఈ అవకాశాన్ని అంతగా ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాల్సిందని మేము అందరం ఆ వరంగల్ నుంచి ఇక్కడ వచ్చి ఇది దీన్ని తీసుకున్నారని చెప్పి ఇది పవిత్రము అంటే ప్రసాదాలు ఉన్నాయండి గుళ్ళో ప్రసాదాలు తయారు చేస్తున్నాయి ఇది నైవేద్యం పెడుతున్నారు ఇది ప్రసాదం అంటేనే మనం ప్రసాదం కళ్ళొత్తికి తింటున్నాం అది మామూలు ఇంటికాడ వండుకున్నా కూడా అది ప్రసాదం అనుకుంటామా అనుకోం కదా ఇది స్వామి ప్రదేశము స్వామినారాయణ ప్రదేశము ఒక పుణ్యక్షేత్రము ఆ పుణ్యక్షేత్రం స్వామి ఆశీర్వదించినటువంటి ఈ విధంగా దీ మాకు సభ్యులకి విధమైనటువంటి ప్రసాదాన్ని మాకు అందించడం పేటాధిపతులందరికీ పూర్వ పేటాధిపతులందరికీ కూడా మా తరఫున అందరికీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు స్వస్తి